పర్లేదు బాగానే ఉందన్న. కానీ పిల్లకాయలని పిల్లకాయల కానించి వస్తా ఉన్నాడు, చదువు వాళ్ళ కానించి పెద్దవాళ్ళ పాలన కానించి వస్తూ ఉన్నాడు. వ్యవసాయం అది ఇది జగన్ అన్న వర్షం పడినప్పుడు జీ జగన్ అన్నారు, అదేవిధంగా కరోనా వచ్చింది జీ జగన్ అన్నారు కదా. సరే పథకాలు అందరికీ చేరుతున్నాయా పేదవాళ్ళకి? పథకాలు అన్నీ అందరికీ చేరుతున్నాయన్న. అవి మషానికి అతను ఇచ్చిన అన్ని పథకాలు మషానికి పర్ఫెక్ట్గా అందరికీ అందిస్తూ ఉన్నాడు. ఆటల్లో మషానికి ఆయన మాట మీద నిలబడుతున్నాడు. వాలంటీర్లు ఎలా పనిచేస్తున్నారు? పర్ఫెక్ట్గా పనిచేస్తున్నారు అన్న. ఆయన వచ్చినాక ఇప్పుడు 5 గంటకంతా తలుపు తట్టేస్తున్నారు. ఇంతకుముందు వాలంటీర్ లేనప్పుడు ఎలా ఉంది పరిస్థితి, ఇప్పుడు ఉన్నప్పుడు ఎలా ఉంది? వాలంటీర్ లేనప్పుడు ఇబ్బంది పడతావు కదన్న, ఉనిందే. ఒక పెద్దోళ్ళు నడుచుకుంటా పోయి అంచుకోవాలన్నా ఏదైనా అవసరం కావాలన్నా ఇప్పుడు టౌన్కి రావాలి, వాలంటీర్లు ఉన్నందువల్ల కదా. పలాందని తీసుకోరాయన ఆయన అంటే రిక్వెస్ట్ చేసిన వాళ్ళు వచ్చి తీసుకుని వాళ్ళు కావాల్సింది అందిస్తూ ఉండ. కొత్తగా ఏదైనా పథకం వచ్చిన సమాచారం అందిడు, సమాచారం అందిడు. ఏదైనా వాళ్ళకి అవసరం ఇప్పుడు డేట్ ఆఫ్ బర్త్ మార్చుకోవాలి, ఒక పెద్ద నడవలేదు డేట్ ఆఫ్ బర్త్ మార్చుకోవాలి అనాథ. ఆమె క్యూర్ చేపిస్తారు, వాళ్ళ పనులు వాళ్ళు చూసుకుంటున్నారు. ఇప్పుడు వాలంటీర్ ఉన్నాడు, ఆయన చెప్పడం చెప్పిన వెంటనే రియాక్ట్ అవుతా ఉన్నాడు. ఎందుకంటే జగన్ వెనకాల ఉన్నాడు అనే సపోర్ట్తో అవుతున్నాడు. ఇందుకో కాలసరి కూర్చో ఆమెకు అందిస్తూ ఉన్నాడు. ఎక్కువ పొలాలు ఉన్న వాళ్ళకి తొలగించి తక్కువ పేదరికం ఉన్న వాళ్ళకి లేని వాళ్ళకి అందిస్తూ ఉన్నాడు. దాంట్లో తప్పేం లేదే. అన్యాయం అయితే తీసేయాలి, అన్ని గవర్నమెంట్ ఉద్యోగులు తీసేశారు, అది పద్ధతి. దానికి అన్యాయంగా తీయలేదు. గవర్నమెంట్ ఉద్యోగం ఉంటుంది నీకు, నీ ఇంట్లో రేషన్ కార్డు ఉంది కదా, సక్కెర కార్డు ఇస్తారు. దానికి బియ్యం కొనుక్కోగలుగుతారు, వాళ్ళు కొనుక్కోగలుగుతారు. ఇప్పుడు 50 ఎకరాలు ఉన్నది ఆవిడికి, 2 ఎకరాలు బియ్యం బస్ వేసుకున్నాడంటే 3 సంవత్సరాలు బతకగలుగుతాడు. నాకు లేదు, 5 గుంటలు ఉండదు అమ్ముకుంటా, నా బిడ్డలకు పెట్టుకోవాలా. అట్లా కూడా రేషన్ కార్డు కల్పిస్తున్నాడు, గొప్పలకు తీసే పేదోళ్ళకి కలిగిస్తున్నాడు. దానిలో అన్యాయం ఏముండదు, సొంత వాళ్ళు చేస్తున్నాడు. ఏం చేస్తా ఉన్నాడు ఇప్పుడు పేద పిల్లల డ్రెస్సింగ్ కోట్ కానీ ఎట్టున్నది, పర్ఫెక్ట్గా ఉన్నది. ఒక 10 మంది నడుస్తుంటే ఒక మనిషి చూ నిలబడి చూద్దాము అని ఉండదు. ఒక ఇంటికి 10,000 ఇస్తా ఉన్నాడు. రకాల వరకు ఆయన చెప్పినట్టు చెప్పినట్టు చేస్తా ఉన్నాడు. ఆయన మాట మసానికి ఇది అన్నట్ల జగన్కి అవకాశం ఇచ్చినాము, ఆయన పర్ఫెక్ట్గా చేస్తా ఉన్నాడు. ఒకసారి మా పవన్ అన్నకు కానీ అవకాశం ఇస్తే ఆయన పాలన కూడా ఎలా ఉంటుంది చూడచ్చు, బెటర్గా చేస్తాడు. ఆయన స్వార్థానికి పోయేవాడు కాదు, సినిమాలు ఎన్నో అవకాశాలు వచ్చినా వదులుకొని ప్రజలకి సాయం చేయాలనే ఉద్దేశంతో రాజకీయంలోకి వచ్చినాడు. ఆయన ఈ తడవ గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. వైఎస్ఆర్ రావచ్చు, ముందు రేట్లు పెంచిన దాని వల్ల, ఇసుక రేట్లు పెంచిన వల్ల వైఎస్ఆర్ పార్టీ చెప్పలేము. ఎందుకంటే 50% తాగుబోతులేము ఉన్నారు, తాగుబోట్లు ఎవరికి పడతాయి చెప్పలేము. కాబట్టి వైఎస్ఆర్ అన్ని పనులు చేస్తారు కాబట్టి వైఎస్ఆర్ఏ రావచ్చని నమ్మకం ఉంది. తాగే వాళ్ళు ఎప్పుడు తగ్గరు, తాగే వాళ్ళు ఎప్పుడు తగ్గనంటే ఈ రేట్లు వాళ్ళు ఎవరన్నా మాత్రం చెప్పలేం. కానీ వైఎస్ఆర్ మాత్రం మంచి పనులు చేస్తారని వైఎస్ఆర్ఏ వస్తుందని నమ్మకం ఉంది. వైఎస్ఆర్కి ఓట్లు వేస్తారు చాలామంది. ఈ ముందు రేట్లు పెంచిన దానివల్ల వైఎస్ఆర్ పార్టీకి ఓట్లు తగ్గచ్చు అని ఒక నమ్మకం ఉంది. అంతేగాని వైఎస్ఆర్ పార్టీ వెరీ గుడ్ పార్టీ, మంచి పనులు చేస్తారని వైఎస్ఆర్ఏ రావాలా. పథకాలు అందరికీ చేరుతున్నాయి పేదలకి? పథకాలు అన్నీ చేస్తాండి, అన్నీ మంచి పనులు చేస్తాను. ఈ ముందు రేట్ల వల్లే జనాలు ఎప్పుడు పేదలు ఎక్కువ తాగేవాళ్ళు, పేదలు ఉండేవాళ్ళు ఎవరు తాగరు, ఉండేవాళ్ళు ఎవరు తాగరు, బీదవాళ్ళే కష్టపడేవాడే తాగుతాడు. కష్టం వల్ల అలవాటైపోయి తాగుతారు. కాబట్టి వాళ్ళ ఓట్లు ఏమన్నా మారుతు చెప్పలేం. కానీ వైఎస్ఆర్ మంచి పనులు చేస్తారని వైఎస్ఆర్ వస్తుంది నమ్మకం ఉంది. తిరుపతి ఎలక్షన్ల గురించి చెప్పలేము. వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉందండి? వాలంటీర్లు బాగానే పనిచేస్తుండదు, అన్ని కార్యక్రమాలు బాగానే ఉన్నాయి. ఈ ముందు ఒకటి ఇసుక గురించి పేదలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. రేషన్ కార్డులు చాలా తొలగించారంటున్నారు మరి జగన్? అదంతా తప్పు. రేషన్ కార్డు ప్రతి ఒక్కరికి ఇస్తూ ఉంటారు. రేషన్ కార్డులు అన్నీ అన్నీ బాగానే ఉన్నాయి, వెల్ అండ్ గుడ్ ఎప్పుడు లేని విధంగా వైఎస్ఆర్ పార్టీ చేస్తూ ఉంది. ఈ ముందు ఇసుక 2 తగ్గించినారంటే వెల్ డన్. ఇంకా వాడిచ్చే వాళ్ళు ఉండరు ఎవరు వైఎస్ఆర్ పార్టీని. మరి బీజేపీ తెలంగాణలో బాగానే వచ్చింది మరి, తెలంగాణ బీజేపీ అంటూ నమ్మకాలు లేవు. మన ఆంధ్రాలో మటుకు బీజేపీ రాదు, నెక్స్ట్ కదా వైఎస్ఆర్ వస్తుంది. జనసేన సార్ ప్రజలు అవకాశం ఇచ్చా? అవకాశం ఇస్తారు లేదు చెప్పలేదు, కానీ మా నియోజకవర్గం కానీ తిరుపతి కానీ ఎక్కువ వైఎస్ఆర్కే ఉంది. బీజేపీ రాదు, పవన్కి ఏమైనా ఛాన్స్ ఇస్తారా ప్రజలు? పవన్కి ఏం రాదు, వస్తే వైఎస్ఆర్ టీడీపీకి పోటీ. జగన్ ప్రభుత్వం ఎలా ఉంది మరి? బాగానే ఉంది. నేను బాగానే చూస్తున్నారా? బాగానే చేస్తాను నేను. పథకాలు ఎలా ఉన్నాయి వాళ్ళు పెట్టి? అందరూ చేరుతున్నాయి పేదవాళ్ళందరికి? అందరు చేస్తాను, అది బాగానే ఉంది. జగన్ పథకాలు అందరూ చేరుతున్నాయి? చేస్తున్నాయి, చేస్తున్నాయి. మీకు నచ్చిన పథకాలు చెప్పండి ఏమన్నా వాళ్ళు పెట్టిన దాంట్లో? ఏమన్నా అమ్మ ఒడి పథకం బాగానే ఉంది, బాగానే ఉంది. వాలంటీర్ ఎలా పనిచేస్తున్నారు?
వాలంటీర్లు బాగానే పనిచేస్తున్నారు. తిరుగుతున్నారా ఇళ్ళకి? బాగానే తిరుగుతున్నారు, అందరు బాగానే చేస్తున్నారు, అదే మనం బాగానే జరుగుతుంది. ఇప్పుడు తెలుగుదేశం ఉన్నప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు వైసీపీ వచ్చాక ఎలా ఉంది పరిస్థితి? ఇప్పుడే పర్వాలేదు, బాగానే ఉంది. కొంతమంది చేరింది, కొంతమంది చేరలే. ఏమి జరగట్లేదు మామూలుగా ఆయన పెట్టిన పథకాల్లో? ఏ పేదల కంటే అందరికి ఆడవాళ్ళకి పిల్లకాయలకి అందరికి వేస్తున్నారు. ఏదో మా మన మగవాళ్ళకి ఏమి మనకేమీ చేయలే. మందు రేటు పెంచేసి పేదవాళ్ళు చస్తా ఉన్నాం, అది బాధ. తాగేవాళ్ళు తగ్గారా లేకపోతే ఎలా ఉంది పరిస్థితి? తాగేది ఎట్టా తాగాల? 500 కోట్లు అన్నా కూడా తాగాల్సిందే, తప్పదు. అంతకుముందు ప్రభుత్వం ఉన్నప్పుడు ఎలా ఉండేది? అంతకుముందు 50-70 ఉండింది, ఇప్పుడు 150 రూపాయలు. ఒక కూలీడికి ఎంత? 550. వాడు కోట తీసుకోవాలా, 150. వాటర్ బ్యాగ్ గ్లాసు అది ఒక 30, 200 పోయా, 350 అయితే పోయి పెళ్ళం పెట్టలేం కాబట్టి. వాలంటీర్లు పెట్టారు కదా, ఎలా చేస్తున్నారు వాలంటీర్లు? వాలంటీర్లు ఏం బాగానే తిరుగుతున్నారు, చేస్తుంటారు. పెన్షన్ వస్తుందా మీకు? వస్తుంటారు. టైంకి వచ్చిస్తున్నారు వాళ్ళు? ఇస్తుంటారు. బాగానే తిరుగుతున్నారు? బాగానే పెన్షన్ మాత్రం ఇచ్చేస్తుంటారు, తెల్లారి 7 గంటలకంతా ఇచ్చేస్తారు. ఇప్పుడు చాలా రేషన్ కార్డులు తొలగించారు అంటున్నారు జగన్, మీకు తెలిసి అన్యాయంగా తొలగించారా చాలా వరకు? అయ్యా అన్యాయంగా అంటే ఇప్పుడు ఉద్యోగం చేసేవాళ్ళు రేషన్ కార్డు తీసుకున్నా, ఉద్యోగం లేనివాడు మా పాటు పేదవాళ్ళు తీసుకోవాలన్నా రేషన్ కార్డు. అది ఎన్క్వైరీ చేసి తీస్తున్నారే కానీ ఎన్క్వైరీ లేకుండా ఏం తీయలేదు. బాగానే ఉందా? పర్వాలేదు, 3 భాగాలు కట్టుకుని వస్తున్నది. ఈ మందు ప్రాబ్లం వల్లనే అందరూ విసిరికి వెళ్ళిపోతున్నారు. 1 కోటి కరెక్టే, 1 కోటి ఇచ్చినా కూడా మేలే. ఇప్పుడు ముసలోళ్ళు ముత్తుకోళ్ళు దాన్ని తాకపోతే ఉండలేరు, అది అలవాటు అయిపోయింది. 100కి 90% తాగుతూ ఉంటారు. 350 అయినా తాగినారు, 250 అయినా తాగినారు, 450 బ్లాకులు అమ్మినా కూడా తాగినారు. అది తప్పితే ఈ నాటసారాయి తాగి కొంతమంది దిగిపోయా. ఎలా చూసినా పల్లెల్లో నాటసారాయి అయిపోయా, టౌన్లో కూడా అది 1.25 కోట్లు అంటే అది దాంట్లో సరిపెట్టు అది ఇది వేసి నాశనం చేస్తున్నారు. అంతున్నాయి, కొన్ని కొన్ని అంతా ఉన్నాయి, కొన్ని కొన్ని నిలిచిపోతూ ఉన్నాయి. చెప్తా ఉన్నారు కొన్ని ఇస్తున్నారు, కొన్ని ఇవ్వడం లేదు. వాలంటీర్ వర్క్ పర్వాలేదు, బాగానే చేస్తున్నారా? మనకి వాట్సాప్లో సమాచారం పంపించేస్తాం. బీజేపీకి ఏడేం అంత కనబడడం లే, ఏదో లైట్గా ఉంది, ఓవర్గా ఏం లేదు. పవన్ జనసేన అంటే ఈ ఏరియాలో అంతగా ఏం కనబడలే, దానికి తగ్గ నాయకులు ఎవరు కనబడ్డారు.